స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 2005లో కార్పొరేటర్గా రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టిన బండి సంజయ్ సరిగ్గా 19 ఏళ్లలో కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగాడు. బాల్యం నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్వయం సేవకుడిగా పనిచేశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ABVPలో పట్టణ కన్వీనర్, పట్టణ ఉపాధ్యక్షునిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా, ది కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్లో 2 పర్యాయాలు డైరెక్టర్గా పనిచేశారు. ఎల్కే అద్వానీ చేపట్టిన సురాజ్ రథయాత్రలో 35 రోజులు వెహికల్ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. కరీంనగర్ నగరపాలక సంస్థగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటగా 48వ డివిజన్ నుంచి బీజేపీ కార్పొరేటర్గా, రెండవసారి అదే 48వ డివిజన్ నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు. వరుసగా 2 పర్యాయాలు కరీంనగర్ బీజేపీ అధ్యక్షునిగా సేవలు అందించారు. 2019 ఓబీసీ వెల్ఫేర్ పార్లమెంట్ కమిటీ మెంబర్, అర్బన్ డెవలప్మెంట్ పార్లమెంట్ కమిటీ మెంబర్, టొబాకో బోర్డు మెంబర్గా నియామకమయ్యారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 96,000 పైచిలుకు ఓట్లతో ఘన విజయం సాధించారు. 2020లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకమయ్యారు. 2023 జూలైలో అధ్యక్ష బాధ్యతల నుంచి బండి సంజయ్ను తప్పించి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా 2.25 లక్షల ఓట్ల మెజారిటీతో రెండోసారి విజయం సాధించారు. రెండోసారి విజయం సాధించిన బండి సంజయ్కు కేంద్ర మంత్రివర్గంలో తొలిసారి అవకాశం దక్కింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఊరికి సంబంధించిన సమస్యలను, ఇతర వార్తలను 9440486321 నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు. వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది. మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం.